కావాలి కాబట్టి మీరంతా చూడగుడిగా మనం కనబడుతున్నాము అందుకని అకచ్చంగా ఉండాలి మీ డయాస్ మీద ఉన్నవాళ్ళు కూడా గంట గంట ఉపన్యాసం ఇస్తారేమే మీరు ఉపన్యాసాలు ఎన్నికల టైంలో ఇంత ఉపన్యాసాలు ఇస్తే నాకే నెత్తిన వచ్చాక పోయినా దయచేసి 5-5 నిమిషాలు మాట్లాడితే ఎక్కువసేపు మాట్లాడితే వాళ్ళ కోపికలు తగలం కాదు చెప్తున్న తందుకు వినరు వీళ్ళు కోడళ్ళు అత్తలు అత్తలు ఉన్నప్పుడు విన్నారు మరి కోడళ్ళు ఆడితే వినరు కదా కాబట్టి మీరంతా కూడా డయాస్ మీద ఉన్న కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా చాలా ఊళ్ళు తిరగాలి ఐలయ్య గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ఆ బాధ్యత కూడా నేను తీసుకున్నాను నేను అనుకుంటున్నా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మరి సంజయ్ గారు జిల్లా అధ్యక్ష వారు మరి ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు మండలాధ్యక్షుడు సంజయ్ రెడ్డి గారు ఉన్నారు మోహన్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా గుసగుసలాడుతున్నారు రెడ్లంతా ఒక దిక్కు ఆ నీటి దిక్కు ఇలా అంతా కాదా ఇవన్నీ కూడా బేకారు మాటలు కావాలని రెచ్చగొట్టడం గౌడ్స్ లేరని చెప్తున్నారు ఎస్సీ లేరని చెప్తున్నారు పైసలు వస్తున్నారు ఈ డబ్బులు పంచడం ఈ డబ్బులు పంచడం వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి అయ్యా టిఆర్ఎస్ పార్టీ వాడు పైసలు వాళ్ళు ఒకటే చెప్పుర్రి ముఖ్యమంత్రి గారు ఓటుకు 10,000 అంటుండు మీరు 2,000 ఇస్తే ఎట్లా మీరు 5,000 ఇస్తే ఎట్లా ఇక ఇట్లా మీరు అడుగురి అడిగి ఎక్కువ తీసుకోరు అర్థమైందా కాబట్టి ఇవాళ డబ్బులు ఎంత ఇస్తుందో తీసుకోండి చెయ్యి గుర్తుకే ఓటేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను చెయ్యి గుర్తుకే ఓటేయాలి ఏ సపోర్ట్ కొట్టు అందరూ సపోర్ట్ కొట్టాలి కాబట్టి మీరంతా కూడా ఎంతో దయతోటి అమ్మా నా కళ్ళపొండి నీళ్ళు వస్తాయి నేను నడిచిన దారి నేను 27 ఏళ్ళకే ఎమ్మెల్యే అయినా 25 ఏళ్ళు ఈ ఊళ్ళో తిరిగిన బిడ్డ అడుగడుగున మూల మూల తిరిగిన ఇంటింటే కరెంట్ వచ్చిందా లేదా అడిగి తిప్పిన ఏ పార్టీ అయినా ఇచ్చిన అందరికి సహాయం చేసిన అన్ని రకాల సహాయం చేసిన నా ఇంటికి వచ్చినాక 10 కాలేదని ఎవడు చెప్పలేడు మోత్పల్లి నరసింహ మా నర్సాఖ అయితే ఉన్నాడు పోయింది ఇప్పుడు ఉండగా ఏదో పని మీద వస్తే గంట సేపట్లో చేసి ఇంటికి పంపించిన నేను ఒక మాట చెప్తున్నా ఇవాళ ఐకమత్యంగా మనం ఉండాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి తప్పకుండా రేపు 24వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు గుట్టకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తారా మనం చదివే పెట్టండి అక్కడ చూపెట్టాలి మన బలాన్ని అక్కడ చూపెట్టాలి ఈడిట్లా ఆడట్లా అసలోడే చెడిపోయాడు కేసీఆర్ ఎమ్మెల్యేలంతా దొంగలని ఆయనే అన్నాడు మన దొంగలకి టికెట్లు ఇచ్చి జనంలో పంపుతుండు దీని సంగతి ఏంది అసలు అంటే ఇంకెంతైనా దోసుకోమరా ప్రజలకు దళిత బంధు ఇస్తే దళిత బంధు కొన్ని గ్రామాల్లో ఏదో ఆడింత ఈడింత ఇస్తే వచ్చిందాకెళ్ళి కూడా 10 లక్షల నుంచి 4 లక్షలు ఎమ్మెల్యేలే తిన్నారు అసలు దళిత బంధు అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా 10 కాదు 12 లక్షలు ఇస్తామని ప్రకటించింది అర్థం చేసుకోవాలి ఈ గవర్నమెంట్ ఇచ్చేది సచ్చేది లేదు ఇచ్చేటట్టుంటే నేనెందుకు వద్దు బయటికి ఇదంతా మోసం 3 ఎకరాలు ఇస్తున్నది మోసం దళితులకు మంత్రి పదవి కనీసం మాదిగోళ్ళకైతే మంత్రి పదవిల స్థానమే లేదు మీరు గమనించుకోవాలి ఇవాళ ఈ పరిస్థితులలో మీరంతా కూడా దళిత వర్గాలు పేద వర్గాలు ఆలోచన చేయాలని సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు మళ్ళొకసారి 3 కొండూరు గ్రామంలో మీ అందరిని చూసే అదృష్టం మీ అందరికి మళ్ళొకసారి మాట్లాడే అదృష్టం కన్న తండ్రికి ఎట్టుంటుంది బిడ్డ ఏదన్నా నష్టం జరిగినప్పుడు అయ్యో ఇట్లా జరిగిపోయానే బాధ ఉంటుంది అదే రకంగా నా కడుపులో చాలా బాధ ఉంది కనీసం మన తమ్ముడు ఒక పేదోని గెలిపిస్తే ఆ బాధ కొంత తగ్గే అవకాశం నాకు ఉంటుంది అనేది మీరు గమనించాలి మా అక్కలు చెల్లెళ్ళు ఇవాళ స్కూల్ కట్టించింది నేనే హాస్టల్ పెట్టింది నేనే అసలు ఏదన్నా చెప్పు నేనే చేసినా చేసిన రోడే లేడు నేను వేసిన పాటల మీద తుర్రు తిరుగుతున్నే తప్ప ఏ లీడర్ ఏం చేసింది ఏం లేదు ఇది గమనించుకోవాలనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీ దయ మీ ఆశీర్వాదం నేను సచ్చినా బతికినా ఆలేరు నియోజకవర్గం
నేను బతుకున్నంత కాలం ఈ అభివృద్ధి కోసమే నేను పనిచేస్తా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసమే నేను బతుకుతానని మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. పెన్షన్ ఎంత వస్తుంది 30 తారీఖు చెప్పండి. ముసలి చెప్తలేరు, అదే అంటున్నాను. అందరికి కూడా 4000 వస్తుంది, రాని వాళ్ళకి ఇస్తాం. ముఖ్యంగా రేషన్ కార్డును ఈ 15 నుంచి ఇయ్యలే, రేపు 30 తారీఖు తర్వాత కొత్త రేషన్ కార్డు కూడా ఈ గవర్నమెంట్ ఇస్తుంది అనేది మీరు గమనించుకోవాలి. ఒక్కరికి ఉద్యోగం ఇయ్యలే, ఒక్కరికి ఉద్యోగం ఇయ్యలే. ఉద్యోగాల కోసం రాస్తే పాస్ అయిన వాళ్ళు మళ్ళీ రద్దు చేశారు. మళ్ళీ రద్దు చేస్తే మొన్న ఒక అమ్మాయి అయితే ఉరేసుకోవాల్సి వచ్చింది, ఎంతకాలం చదవాలి, ఉరేసుకోవాల్సి వచ్చింది. నిజంగా 30 లక్షల మంది పిల్లల ఉసురు తగిలి ఈ గవర్నమెంట్ పోతుందని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అక్కడ కాళేశ్వరం కట్టాం, కాళేశ్వరం కట్టాం అంటున్నారు. కాళేశ్వరం కడితే పిల్లలను గుడిపోయి నీళ్ళని నొరుకుతున్నాయి, అర్థమైందా? అంటే సిమెంట్ పోసి కట్టలే, పైసలని దొబ్బిరు, బూడిద పోసి కట్టే. ఓమా సిమెంట్ కట్టే బూడిద పోసి ఉంటుందా? మరి ఈ రకంగా చేస్తున్న ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇచ్చిన అవకాశాన్ని మా అక్కలు, చెల్లెమ్మలు, మా అన్నదమ్ములు, మూటకొండూరు గ్రామంలో ప్రతి ఇంటికి నేను నమస్కారం చేస్తున్నా. మీ దయ ఉండాలి, మీ ఆశీర్వాదం ఉండాలి, మార్పు కావాలి. మార్పు కోసమే మీరంతా ముందుకు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నమస్కారం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.